హే గాయ్స్, వెల్కమ్ టు ల్యామ్ ఛానల్. లివ్ ఎట్ ద మూమెంట్. ఇవాళ మనం సత్యనారాయణ స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. సో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఎంత మహిమగల దేవుడో మనందరికీ తెలిసిందే. మరి అలాంటి టెంపుల్ని విజిట్ చేయకపోతే ఎలాగా? రండి చూద్దాం. సత్యనారాయణ స్వామివారి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ డిస్టిక్కి చెందిన అన్నవరం అనే ఊరిలో రత్నగిరి అనే కొండపైన ఉందండి. ఇక్కడికి ట్రైన్స్ అండ్ బస్సెస్ అవైలబిలిటీ ఉందన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర మనకి దేవస్థానం ఆర్ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి డైరెక్ట్గా టెంపుల్కి తీసుకెళ్ళడానికి. ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి కొండ మీదకి వెళ్ళడానికి. సో మనకి ట్రాన్స్పోర్టేషన్తో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. సో ఎంట్రన్స్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. కొండ మీదకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. వాక్ వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా మనకి స్టెప్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి అటువైపు. ఇదైతే మనం బై రోడ్ వెళ్తున్నాము. అండ్ కొండపైకి వెళ్ళాక అకామిడేషన్స్ కోసం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. కొండపైన ఉన్నాయి అండ్ కింద కూడా ఉన్నాయి అకామిడేషన్స్. కొండపైన అయితే 200 రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయండి అకామిడేషన్స్. అండ్ ఆన్లైన్ బుకింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తానండి, కావాలంటే మీరు చూడండి. చూసారు కదండి లొకేషన్ ఎంత బాగుందో. ఇది పంపా రివర్ అన్నమాట. కొండల మధ్యలో చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయండి. అండ్ ఇలా మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. అండ్ యూనో ఇక్కడ మనకి అకామిడేషన్స్ అవసరం లేదు అనుకుంటే లగేజ్ లాకర్స్ ఉన్నాయి. అండ్ బాతింగ్కి, డ్రెస్సింగ్కి కావాలంటే సపరేట్గా రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇలా ఉంటుందండి ఇక్కడ చూడండి. ఇది వచ్చి ఒక అకామిడేషన్ అన్నమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళకి కౌంటర్ ఇది. ఇక్కడ వ్రతం చేసుకోవడానికి టికెట్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. 300 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుందండి వ్రతం టికెట్స్. అండ్ మనకి వ్రతానికి కావాల్సినవన్నీ కూడా మనం బయట పర్చేస్ చేయాల్సి ఉంటుంది. 250 రూపీస్ అది. అండ్ ఇది వచ్చేసి వ్రతం చేసే ప్లేస్ అన్నమాట. చాలా క్లీన్గా, నీట్గా ఉంటుంది. అండ్ వ్రతం చేసేటప్పుడు కూడా ఒక్కొక్కరి దగ్గరికి పూజారి వచ్చి, ఒక్కొక్క పూజారి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి వ్రతం చాలా నీట్గా చేపిస్తారండి. ప్రతి మాట అర్థమవుతుంది మనకి. మంత్రాలు రావు అలా ఇలా భయపడాల్సిన అవసరం లేదు. చాలా క్లీన్గా, నీట్గా చెప్పిస్తారు. చాలా పీస్ఫుల్గా జరుగుతుందన్నమాట. అండ్ వ్రతంలో స్టోరీస్ చాలా చాలా చక్కగా చెప్తుంటారు. పూజారులు కూడా అసలు కోపం తెచ్చుకోకుండా చాలా బాగా చెప్తారనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. అండ్ వ్రతం అయిపోయాక మనం దర్శనానికి వెళ్ళాలండి. దర్శనం లోపల మనకి మొబైల్ ఫోన్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇంటికి వచ్చేసాక మనకి వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ గోశాల అన్నమాట. లోపల శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుందండి. మనం పూజ చేసుకోవచ్చు, వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గోశాల, మనం ఇక్కడ ఏమన్నా పెట్టాలి గోవులకి అనుకుంటే వెళ్ళి తీసుకెళ్ళి పెట్టచ్చు. అవి కూడా బయట అమ్ముతూ ఉంటారు. సో ఇలా ఉంటుంది ఇక్కడ. అండ్ టెంపుల్ అవుట్ సైడ్ ఇలా ఉంటుందండి చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ బయట కూడా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అవి ఉంటాయండి. అండ్ ఇటువైపు వచ్చేసి షాపింగ్ లాగా పెట్టారు. మనం ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. సో అండ్ కిందకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా దీని పక్కనే ఉంటాయి. అండ్ ఇలా ఉంటుందండి. అండ్ ఇక్కడ మనం ప్రసాదం తీసుకోవచ్చండి. ప్రసాదాలు తీసుకోవడానికి ఉంటుంది ఇక్కడ. ఎస్, కంప్లీట్గా బయటకు వచ్చేసాము ఇప్పుడు. అండ్ బయట కూడా మనకి టెంపుల్స్ ఉన్నాయండి, చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. రాముల వారి టెంపుల్ అండ్ ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ సో చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. కంపల్సరీగా నేను రికమెండ్ చేస్తాను ఈ టెంపుల్కి వచ్చి వ్రతం చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.